ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మొదటగా మనమందరం వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని నీతినండి. ఆ రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నప్పుడు నీకేమి అక్కర ఉందో అది నువ్వు అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఈ లోకంలో మనం ఒక యవనస్తుడికి మరి వివాహం చేయటానికి మంచి అమ్మాయినో మంచి అబ్బాయిని వెతుకుతూ ఉంటామండి. అలాగే వివాహం అయిన తర్వాత వారికి గర్భఫలం లేకపోతే మంచి డాక్టర్ని వెతుకుతూ ఉంటామండి. అలాగే బిడ్డల కొరకు వెతుకుతూ ఉంటామండి. బిడ్డలు పుట్టిన తర్వాత వారిని ఏ విధంగా పోషించాలో అని ఆలోచన చేస్తూ ఉంటాం. వారు చదువులు చెప్పించడానికి మంచి స్కూల్స్ని వెతుకుతూ ఉంటామండి. బట్టల షాపుకి వెళ్తే మంచి బట్టలను వెతుకుతూ ఉంటాం. అంటే అన్నిట్లో నెంబర్ వన్ క్వాలిటీ చూస్తూ ఉంటాం మన బిడ్డల పక్షాన. అదే రీతిగా మరి అనేక మంది నిరుద్యోగులు మంచి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. మరి ఉద్యోగులు ఉన్నవారు అత్యధికమైన జీతాలు ఇచ్చే కంపెనీలను ఎదుగుతూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్ల కోసం ట్రాన్స్ఫర్ల గురించి ఎదుగుతూ ఉంటారు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చూసుకుంటే ప్రయాణం చేసేవారు మొదలుకొని వారందరూ ఉదయం లేచి మరి రేపటి ప్రయాణం గురించి ఈరోజు ఆలోచన చేసి ముందుగా వెళ్ళి బస్సు ఎక్కిన ట్రైన్ ఎక్కిన సీటుని వెతుకుతూ కూర్చుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లేచిన కాడ నుంచి మంచి మంచి ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నాము. కానీ దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులు కావచ్చు లేదా భక్తి పరులు కావచ్చు, కనీసం వీరైనా ఏం ఎదుగుతున్నారా అంటే అద్భుతమైన కార్యాలను ఎదుగుతున్నారు. రోగం తగ్గాలని వెతుకుతున్నారు, స్వస్థత రావాలని వెతుకుతున్నారు, ప్రాణాపాయ స్థితి తప్పించాలని వెతుకుతున్నారు. అదే రీతిగా అప్పులు పోవాలని వెతుకుతున్నారు. బిడ్డలకు సకాలంలో చదువులు పూర్తయి మంచి ఉద్యోగం రావాలని వెతుకుతున్నారు. మరి సకాలంలో ఉద్యోగం వచ్చి పెళ్ళిళ్ళు కావాలని వెతుకుతున్నారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత మంచి బిడ్డలేమని వెతుకుతున్నారు. ఇవన్నీ చూడండి, విశ్వాసుల్లో కూడా భక్తి పరుల్లో కూడా ఎలాంటి ప్రవర్తన అలవాటైందో, ఒక్కరు కూడా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలనే ఆలోచన లేకుండా ముందుకు సాగుతున్నారండి. ఇవన్నీ వ్యర్థమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యాన్ని నీతి నువ్వు వెతకకుండా ఎన్ని ప్రార్థనలు చేసి ఎన్ని అడిగినా దేవుడిచ్చే లక్షణాలు ఉండి, కానీ ఆయనకు అవసరమైంది నీ ఆత్మ రక్షింపబడటం, నీ ఆత్మ రేపు ఆయన దేవుని రాజ్యంలో చేరటం. నీకు ఇక్కడ అన్నీ ఇచ్చి నువ్వన్నీ మూట కట్టుకొని కూడ పెట్టుకొని రేపు చచ్చిన తర్వాత నరకానికి వెళ్తే ఉన్న ఉపయోగం ఉందా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే, నిజమైన విశ్వాసివి దేవుని బిడ్డవని భక్తిపరుడు నిరూపించుకోవాలంటే నీ అక్కర్లు ఎన్నెన్నో సరే పక్కన పెట్టు. నువ్వు అడుగు దేవుడిని, రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతుకు. అప్పుడు నువ్వు అడగకుండా నీకు అన్ని అనుగ్రహింపబడినే నీ వాక్యం చెబుతుంది. నమ్మినట్లయితే ఆమెన్ చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, పరిశుద్ధమైన జీవ గ్రంథం నుండి మనం ఒకసారి వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడదాం. నెహెమ్య గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసినట్లయితే, వారికి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకోవాలని వారికి ఆజ్ఞాపించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో నుండి మరి విడిపించమని ప్రార్థన చేశారు. మొదట ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాడు. మోషే అనే తన దూతను పంపించి వారికి విముక్తి కలుగు చేసి ఆ మహాభయంకరమైన చెరలో నుండి ఆయన శక్తి సామర్థ్యాలతో ఈ ప్రపంచంలో సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు, ఇప్పటి నుండి ఆయన రాజ్యం వచ్చేంత వరకు కూడా ఏ రాతి బొమ్మ, మట్టి బొమ్మ, చెక్క బొమ్మ, చెత్త బొమ్మ చేయలేని గొప్ప కార్యాలు దేవుడు చేసి ఆ ఫరోని మోకరించేలా చేసి ఆ ఇస్రాయేల్ జనాంగాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట వాళ్ళు అడిగింది ఏమిటో తెలుసా? మాకు ఈ బంధకాల నుండి విడిపించాయా, మేము ఈ శ్రమలను శోధనను తట్టుకోలేకపోతున్నాం ప్రార్థన చేస్తే స్వయంగా సర్వసృష్టికర్త గొప్ప కార్యం చేసుకొచ్చి వారు నడిపిస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి అరణ్యంలో ఎన్నో ఆటంకాలు ఎదురేని, వారికి ఆకలి అయితే అరణ్యంలో సుమారు 20 లక్షలు పై చీలుకునే జనాభాకి భోజనం ఎక్కడ దొరికిద్దండి? అసలు అక్కడ ఒడ్లు గింజలుండు, గోధుమ గింజలుండు, రొట్టెలు తీసుకొని తినాలన్నా, అన్నం తినాలన్నా కానీ 20 లక్షల మందికి కూడా అంటే ఆకాశం నుండి ఆహారం ఇచ్చాడంటే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, వారికి దాహం అవటానికి నేను అనుకుంటాను మన మున్సిపాలిటీ కార్పొరేషన్లో కానీ వివిధ చెరువుల్లో కానీ కూడా
20 లక్షల మందికి నీళ్ళు ఇవ్వాలంటే ఒక పూట కూడా సరిపోవండి. మరి అంతమందికి దేవుడు నీళ్ళు ఎలా ఇచ్చాడంటే బండను కొట్టినప్పుడు బండలో నుండి ఆ జీవ జలము నదులు ప్రవహించినప్పుడు దాహం తీర్చుకున్నాడు. ఎంత మిరాకిల్ చేశాడు చూడండి. వాళ్ళకి ఆహారం అయితే ఆకాశాన్ని తెరిచారు తినండి భోజనం అని చెప్పి, దాహం అయితే బండను కొడితే నీళ్ళు వచ్చినండి. ఎవరైనా చేశారు ఈ కార్యాలు? ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలని కల్లారా చూసి, ఆ అద్భుతమైన కార్యాలని కల్లారా చవి చూసి అనుభవించిన వారండి ఆ ఇస్రాయేల్ ప్రజలు. అంత గొప్ప కార్యాలు దేవుడు చేసి వారికి కావాల్సిన అన్ని అవసరతలు తీర్చాడు. శరీర అవసరతలు కూడా తీర్చాడు. అడిగినవన్నీ తీరుస్తున్నాడు. కానీ ఆయన తీర్చేంత వరకు కూడా వారు ఓపిక పడతలా గొనుకుతున్నారు, సనుక్కుంటున్నారు. అనుకుంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి అన్ని అవసరతలు తీర్చి ఈ లోకంలో వారికి ఏదైతే కొదవు ఉందో, వారు ఏమైతే కొనుక్కుంటూ సనుక్కుంటూ అడుగుతున్నారో, దేవుడు అది కూడా లక్ష్య పెట్టకుండా నా బిడ్డలు వారి తత్వం అదేలే పోతే పోని కొనుక్కుంటారు సనుక్కుంటారని దేవుడు తగ్గించుకొని వారికి అన్ని అద్భుతమైన కార్యాలు చేసి ఒక మాట చెప్పాడు. నాయనా, ఇప్పుడు దాకా మీకు ఆకలైతే నేను ఆకాశం నుండి అన్నం పెట్టాను కదా. భూప్రపంచంలో సృష్టి అంతవరకు కూడా ఎవరు చేయలేరు. అయినా నేను పెట్టా. మీకు దాహం కావాలంటే ఇంతమందికి నీళ్ళు ఇచ్చా. అయితే నేను మీకు ప్రమాణం చేస్తున్నా. నేను ఎందుకు దిగొచ్చాను తెలుసా? పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి మిమ్మల్ని నడిపించడానికి వచ్చా. కానీ ఇస్రాయల్ ప్రజలు అడిగింది ఒక మాటేనండి, ప్రభువా ఈ బానిస సంకులు తెంచని అడిగారు. కానీ దేవుడు ఏం ఆలోచించాడు తెలుసా? మోషేను పంపించి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలను గనక బానిస సంకులు తెంచి బయటకు తెస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉంటారా? అసలు వాళ్ళకి తెలుసా ఆ మాట అడిగారా? కానీ దేవుడు వాళ్ళు అడిగిన దానికంటే ఆలోచించి, అయ్యో నా బిడ్డలు నేను బయటకు తెస్తే ఎక్కడ ఉంచాలి? ఈ యొక్క 400 పైచీలకు సంవత్సరాలు ఎన్నో వేదనలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, భారమైన పనులు చేసి ఇబ్బంది పడ్డారు కదా సాతాంచర్లు. ఇప్పుడు నా బిడ్డలకు విశ్రాంతి కలుగు చేయాలంటే పాలు తేనెలు ప్రవహించి దేశానికి పంపించాలి. వారికి విశ్రాంతి కావాలి. ప్రశాంతంగా జీవించి మొదట వారి శరీర అక్రతలు అన్నీ తీర్చి అక్కడ నుండి నన్ను స్తుతించేలా చేసుకోవాలంటే వారికి మంచి రిలీఫ్ కలిగిన ప్రదేశానికి పంపించాలని దేవుడు ఆలోచన చేసి పాలు తేనెలు ప్రవహించి దేశానికి పంపించి అక్కడ ఎంతోమంది ఏబుసీలు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీలు అందరినీ కూడా తరిమేయటానికి దేవుడు సిద్ధపడి చేసి ప్రమాణం చేసి, ఇదిగో నేను మీ ప్రమాణం చేశాను కదా, ఇప్పుడు అడిగినా నేను చేశా, ఇప్పుడు నేను చెప్పేది మీరు చేయండి. ఏమిటో తెలుసా? మీకు కష్టమైంది కాదు, నష్టమైంది కాదు, భారమైంది కాదు, ఎంతో బరువైంది కాదు. మీరు నేను ప్రమాణం చేసిన దేశం వెళ్ళి స్వాధీనపరచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వీళ్ళు వారు ఇస్రాయేల్కు గొప్ప వాగ్దానం చేశాడండి దేవుడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వారు ఏం చేశారో తెలుసా? మరి వారికి ఆయా స్వాధీనపరచుకోవాలని పాలు తెలియని ప్రవచన దేశం వైపు వెళుతున్నప్పుడు సాతాను ఎన్నో ఆటంకాలు కల్పించింది, ఎంతో భయభ్రాంతి గురి చేసింది. సాతానికి భయపడ్డారు కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాలను వారు మర్చిపోయారు, కృంగిపోయారు. ఎదురవుతున్న పరిస్థితులను చూస్తున్నారు కానీ సర్వ సృష్టికర్త మమ్మల్ని వెంబడిస్తున్నాడు, మా వెనక ఉన్నాడు, మా పైన ముందు వెనక కొడి ఎడమ ఉన్నాడు, ఆయన సైన్య సమూహం మమ్మల్ని వెంబడిస్తుందని ఇస్రాయల్ ప్రజలు పిరిగి పందల్లాగా వెనక్కి తగ్గారండి. చూడండి, ఈ రోజులు ఎంతో మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని గొనుకుతారు, సనుక్కుంటారు ఇస్రాయల్ ప్రజలకు ఎదురైనా. చూడండి, అప్పుడు దాకా వారు సాతాన్తో సహవాసం చేసి సాతాను చెరం నుండి బయటకు వస్తే మరి సాతాను కక్ష పుట్టదంటండి. ఏమండి, చూడండి, ఈ మధ్యకాలం చాలామంది యువతి యువకులు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే తిరిగి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి మీద కక్ష గడి చంపేస్తున్నాడు. లేదా ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఈ అబ్బాయి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంది. అంటే లోక సంబంధమైన మనకి ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు మన భర్తలు లేదా మన భార్యలు మనల్ని విడిచి వేరే వాళ్ళని చేసుకుంటే మనం వాళ్ళు చంపుతున్నాం లేదని మనం ఓర్చుకోలేకపోతున్నాం. అలాంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాన్తో అన్ని సంవత్సరాలు వారి చెరలో ఉండి, వాడి చెప్పు చేతల్లో ఉండి, వాడిష్టానుసారంగా జీవింపజేసిన సాతాను గడి నుండి విడిపోయి దేవుని తెలుసుకొని దేవుని ప్రార్థించి చెర నుండి విముక్తి కలిగినప్పుడు సాతాను ఆ పాలు తేనెలు ప్రవహించి దేశానికి మరి వెళ్ళకుండా అడ్డం పడాలి కదండి. వాడు ప్రయత్నం చేయాలి కదా, మరి వాళ్ళు ఎదుర్కోవాలి కదా. అది గ్రహించిన ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సమస్యకు ముందు దేవుడి ముందుకు వచ్చి ప్రార్థన చేయకుండా దేవుడి దగ్గరికి అయ్యా మమ్మల్ని ఆ రాజ్యాన్ని మరి స్వాధీనం చేసుకోమన్నాడే, ఆ పాలు తేలిన ప్రవహించి దేశానికి వెళ్ళమన్నాడే, ప్రభా మమ్మల్ని త్వరగా పాలు తేలిన ప్రవహించి దేశానికి తీసుకెళ్ళి అనలా. చూడండి ఏమంటున్నారు, నిర్గమకాండం 14:12 ఒక భయంకరమైన మాటలు అంటున్నారండి వాళ్ళు. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమై ఉండదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులకటే మేలని చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎంత దౌర్భాగ్యం స్థితి అండి. మరి ఎందుకు ప్రార్థన చేశారు? దేవుడి సన్నిధిని అడిగారు. దేవుడు మహా గొప్ప కార్యం చేశాడు. సాతాను అడ్డగించి ప్రతిసారి కూడా ప్రార్థన చేసి, ప్రభువా సాతాను ఎదిరించే శక్తిని మేము ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళాలి, వెనక్కి తిరగం అని అనాల్సిన వాళ్ళు మరలా వెళ్ళి దాసులు అవుతారంటండి, అరణ్యంలో చచ్చిపోతారంటే. అరణ్యంలో దేవుడు చెప్పినట్టు విని చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు?
ఖచ్చితంగా పరదేశికి పరలోకానికి వెళ్తారు. మరి ఐగుప్తులోకి వెళ్ళి బానిసంగిలో చచ్చిపోతే పాతాళానికి నరకానికి వెళ్తారు. చూడండి, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు కానీ ఆత్మీయ సంబంధంగా ఆలోచించట్లేదు. చాలామంది అంతేనండి, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సాతాను నుండి దూరం అయ్యి విశ్వసించినప్పుడు లేదు బాప్తిజం పొందినప్పుడు భయంకరమైన కష్టాలు నష్టాలు సాతాను ఎదురవు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాడితో నువ్వు కలిసి తిరిగావు, వాడితో నువ్వు కలిసి తిరిగి వాడిని నీలో జీవింపు చేసుకొని ఇప్పుడు వాడు నువ్వు బయటికి తరిగితే వాడు ఎందుకు ఊరుకుంటాడండి? నేను అడ్డగించడా? ఖచ్చితంగా నీ పడాయని చూస్తాడు, దేవుని దృష్టిలో నీ దోషం చేయాలని చూస్తాడు. ఇలాంటి సమయంలో నువ్వు దేవుడు నామని కనపరిచావా? లేదు లేదు, ఆయన ప్రభు చెబుతున్న మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. వెతకాలండి ఈ సమయంలోనే. నువ్వు దేవుని సన్నిధికి కొంచెం ఎందుకు వచ్చావు? గొప్ప అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, లేదా నీ శరీర కోరికలు తీర్చుకుంటానికి వచ్చా? తీర్చే దేవుడే. ఇవి కాదండి, మొదట నువ్వు ఆయన రాజ్యంలోకి చేరాలని నీ కోరిక ఉండాలి, ఆయన నీతిని వెతకాలని కోరిక ఉండాలి, మారు మనసు పొందాలని కోరిక నీలో ఉండాలి, బాప్తిజం పొందాలని కోరిక నీలో ఉండాలి. ఇవన్నీ లేకుండా నువ్వు కష్టం రాగానే అనవసరంగా దేవుడి సన్నిధికి వచ్చిన కాణించే నాకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయ్యా, బాప్తిజం అనవసరంగా పొందానయ్యా, ఏమిటి శ్రమలు శోధనలు, దేవుడు నాకే పెడుతున్నాడు, దేవుడు పెడతలేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడైతే నువ్వు దేవుళ్ళకి వచ్చినా రాకపోయినా ఈ శ్రమలు కామన్గా నీకు వస్తాయి, కానీ దేవుళ్ళు లేకపోతే ఈ శ్రమలు తట్టుకోలేక ఆత్మహత్య లేదా ఏదో ఒక ప్రాణత్యాగానికి గురే వ్యక్తి నువ్వు. ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నావు కాబట్టి దేవుడి కంచె నిన్ను వెంబడిస్తుంది. నువ్వు చచ్చిపోవాలని తలంపు నీకు వచ్చిన దేవుడు చనిపోనీయుడు, దేవుని రాజ్యం తీసుకువెళ్తాడు. ఇప్పుడు నీ శోధనల్ని జయింపు చేసే మార్గాన్ని కల్పిస్తాడు. అయితే నువ్వు అడుగు, వెనక్కి తిరగమాక, పారిపోమాక వెనక్కి. ఇస్రాయల్ ప్రజలు వెనక్కి వెళ్ళని చూశారండి, సగదూర ప్రయాణం చేశారు. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో దేవుడు చెప్పినాడు ప్రతి అడుగులోనూ వాళ్ళు కొనుక్కోవటమే, సనుక్కోవటమే. ఏ కాడికి మా కారకాయలు, దోసకాయలు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు అని కడుపుకు సంబంధించిన తిండి అడిగారు, కానీ శరీర సంబంధించిన తిండి అడిగారు కానీ లేదు ప్రభా, ఇదిగో మమ్మల్ని త్వరగా ఆ పావులు తిండిని ప్రవహించి దేశాన్ని తీసుకెళ్ళు మమ్మల్ని అని అడిగారని ఒక్కరోజు ప్రార్థన చేయలేదండి. నువ్వు కూడా అలా ఉండావా? అలా పిరుగు పందలా ఉండావా? లేదు నా సహోదరి, ముందుకు రా, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు, నీకు అన్నీ ఇస్తాడు దేవుడు. నువ్వు అడగమాక, నీ నోటిలో నుండి నీ హృదయంలో పుట్టక మునిపే దేవుడు నీకేం అవసరమో ఇస్తాడు. నువ్వు ఆయన ఎదుగుతుంటే బహ్నా బిడ్డ చూడయ్యా, ఎంత గొప్పగా ఎదుగుతుంది, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత విశ్వాసంతో ఎదుగుతుందో. ఖచ్చితంగా నా బిడ్డకు నేను సహాయం చేయాలని సర్వసృష్టికర్తని వైపు చూసి మహా అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. నువ్వు కోరుకునే తీరుస్తాడు, నీ అక్రతలు తీరుస్తాడు, నీ బిడ్డల జీవితంలో నీ కుటుంబ జీవితంలో లేవనంత తీసివేసి గొప్ప స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడు తెలుసా? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతూ ఉంటే నువ్వు అడగకపోయిన కృపాక్షేమాలని ఎమట పరిగెత్తి వద్దు ప్రభా నాకు వద్దని ఒప్పుకోడు. నా బిడ్డ నువ్వు నన్ను ఎతుకుతున్నావమ్మా, మరి నా డ్యూటీ నీకు వేయాలి కదా, పో కృపాక్షేమం తీసుకో తీసుకో, నువ్వు వద్దని ఇస్తాడని అలా వెతకాలి. ప్రియమందే బిడ్డలు, వెనక్కి తిరగవద్దు. వెనక్కి తిరిగారంటే నష్టపోతావు, మరలా పాతాళానికి వెళ్తావు. చూడండి, పరిశుద్ధమైన జీవగ్రంథంలో మరొక చక్కని మాటని మాటను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ ఇండుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సహోదరి ఎవరండి? మరియా మార్తల గురించి మనకు తెలుసు. యేసు క్రీస్తు ప్రభుని ఆహ్వానించింది మార్తమ్మ గారు. ఆయన ఆహ్వానించినప్పుడు ఎప్పుడు వస్తాడా యేసు క్రీస్తు ప్రభు అని ఎదురు చూడకుండా, యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొనడానికి త్వరపడకుండా, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు వినటానికి అత్యాసక్తి కలిగి ఉండకుండా, యేసుని చూడాలని తపన కలిగి ఉండకుండా వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరైనా తిండిపోతండి? యేసుక్రీస్తు ప్రభు నిద్రపోతా? యేసుక్రీస్తు ప్రభు ఏమైనా మంచి వంటకాలు చేయమని చెప్పాడా? లేదు లేదు, అందరికి మంచి పుష్టికరమైన సుష్టికరమైన ఆహారం పెడతాడండి ఆయన. అందరికి వంట చేసేది ఆయన ఏం వంట? లోక సంబంధం వంట కాదండి, పరలోక వంట. జీవాహారాన్ని చేసి పెడతాడు నీకు. అలాంటి జీవాధిపతి, జీవాహారం కలిగిన, జీవజలం ఊట కలిగిన ఆయన మార్త గారింటికి వస్తే ఆమె ఇంట్లో కూర్చొని ఈ లోక సంబంధమైన పనికి మాల ఆహారాలు వండుకుంటూ కూర్చుంటుందండి. కానీ మరి ఏం చేసింది తెలుసా? అమ్మో దొరకనే దొరికడు నా ఏసయ్యో, రానే వచ్చాడు నా ఇంటికి చాలా కాలం తర్వాత, ఇక నేను వదలనేనా, నేను పాదాల దగ్గర కూర్చుంటా, ప్రభు నువ్వేం చెబుతావు చెప్పు, నేను మాత్రం నేను వదలనయ్యా, నాకు నీ మాటలు వినాలి, నీ జీవజల ఓట నాలని తాకాలి, నాలని నింపాలి, నేనయ్యా నీ పాదాల దగ్గర అక్కడ కూడా కూర్చోవాలి, నేను ఎదురు కూర్చొని కనురెప్పలు కూడా వాల్చకుండా, ఏమాత్రం శబ్దం కూడా రాకుండా ఆయన్ని చూసుకుంటూ దగ్గరగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటి మాటలు వింటుంటండి. మరీ గారు పరలోక రాజ్యంలో ఇలా ఉండిద్దా నాకు అని ఆమె అంతగా ఫీల్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం, ఇలాంటి క్రమంలో వచ్చిందండి. చాలామంది పాస్టర్లను పిలుస్తారు ఇంటికి, అయ్యగారు మా ఇంటికి ప్రార్థన ఉంది రండి అని భారీగా పెడతారు మీటింగ్స్, కానీ ఆ కుటుంబ సభ్యులు ఇంటికాడ కూర్చోరండి. దౌర్భాగ్య స్థితి ఏంటంటే
ఆ కుటుంబ సభ్యులు మాత్రం ప్రార్థనలో కూర్చోరు. ఏం చేస్తారు తెలుసా? పై పై డాంబికాలు, పెద్ద పెద్ద లైటింగ్లు, మంచి బడా డ్రెస్సులు వేసి, బంగారు నగలు రెడీ చేసి, మంచి మంచి వంటకాలు చేసి, ఎందుకు జనాలు చెప్పాలి? అబ్బా భలే చేశారయ్యా పుట్టినరోజు పండగ, భలే చేశారయ్యా ప్రార్థన కూడిక, భలే చేశారయ్యా జ్ఞాపకార్థ కూడిక. మనుషుల మెప్పు గురించి కానీ, అయ్యో దైవజనులు పిలిచాము, మనం త్వరగా అన్ని పనులు సిద్ధం చేసుకొని ఆయన దగ్గర కూర్చొని దేవుడి మాటలు విని మన కుటుంబాలకు ఏది అవసరమో, మన ఆత్మీయ జీవితం ఎలా ఎదగాలో ఆ మాటలు నేర్చుకొని మనం ముందుకు సాగాలనే ఆశ వాళ్ళకు ఉండదండి. పేరుకు మాత్రం పిలుస్తారు, పెద్ద పెద్ద సేవకుల్ని కుప్పల దెప్పలకు పిలుస్తారే కానీ వ్యర్థమైన భక్తి. నా సహోదరి, నా సహోదరుడా, నీ ఇంటికి వచ్చి నువ్వు అంత కష్టపడి అంత వ్యయం చేసుకొని అంత గొప్పగా సువార్త కూడుకుని నీ కుటుంబంలో జరుపుకుంటే ఆశీర్వాదం ఎవరు పొందుతున్నారో తెలుసా? బయట నుండి వచ్చి పాస్టర్ గారి దగ్గర కూర్చొని దేవుని బాధున్న వాళ్ళు ఆశీర్వాదం పొందుతున్నారు, కానీ నువ్వు మాత్రం పొందవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నుంచైనా ఈ బుద్ధిహీన ఆలోచన పక్కన పెట్టు. నువ్వు ఏం వండినా వండకపోయినా, పాస్టర్కు నువ్వు నీళ్ళిచ్చినా ఈగిపోయినా, ఏ సేవకుడు నీ ఇంటికి వచ్చి నేను భోజనం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు మొదట ఆయన వాక్య విను. ఆయన ఎప్పుడైతే వాక్య వింటావో ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలనే తృష్ణ నీలో కలిగిద్ది. ఇక నుంచి అలా ఉంటావా? రా నా సహోదరి, నా సహోదరుడు. పైగా మా అత్తగారు వచ్చి, ఏంది ప్రభా నేను అంత కష్టపడి వంట చేస్తున్నానే, నీకు రుచికరమైన భోజనాన్ని పెడతానికి నువ్వు అలసిపోస్తావు కదా, మరి ఆమెను ఎక్కడ కూర్చుంది ఏందని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 వచనంలో, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని నేను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తమమైనది ఏమిటో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోవటం. ఉత్తమమైనది ఏందో తెలుసా? ఆయన మాటలు వినటం. ఉత్తమమైనది ఏందో తెలుసా? దేవుని దగ్గరతో, దేవునితో కలిసి జీవించటమేనండి. ఎంతోమంది వాళ్ళు ప్రార్థనా గదిలోకి కొత్తగా వచ్చినప్పుడు కొత్త పిచ్చోడు పొద్దెరగడినట్టు ప్రార్థన తెగ చేసేవాళ్ళు, వాక్యం బాగాదివేవాళ్ళు, ప్రార్థనా గదిలోకి దేవుడు రాకముందు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు నీ ప్రార్థనల గదిలోకి నీ దేవుడు వచ్చి కూర్చొని వెళ్తున్నాడు. నువ్వు అనుకున్న సమయానికి ప్రార్థనా గదికి వెళ్ళలా, ఆయన మాత్రం వచ్చి కూర్చొని, అయ్యో నా బిడ్డ వస్తాను రాట్లా, నా ప్రియమైన దేవుడు, అందుకే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు పోతని, నువ్వు అనుకున్నది జరగట్లా, నువ్వు ఏదైతే దేవుడు సన్నిధిని ఎంత ప్రార్థన చేస్తాను ప్రభా, ఇంతసేపు వాక్యం చదువుతాను ప్రభా, ఏ విధంగా ఉంటాను నిబంధన చేసుకుని త్రప్పిపోయావు, ఇప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకట్లేదు కాబట్టి నీకేమీ అనుగ్రహింపబడతలా. రా నా సహోదరి, నా సహోదరా, దేవుడి సన్నిధులను ఎదుగు, మరీలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చో. చూడండి మరొక చక్కని మాట చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 21 వచ్చిన వాళ్ళు, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను, అందుకామె నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండనిమ్మని అనేను. ఆయనతో అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. జబదయి కుమారుల తల్లి గారండి, ఎంత గొప్ప తల్లో చూడు. యేసుక్రీస్తు ప్రభుకు ముందు కూర్చొని ఉంటే, ప్రభా నాకు కుటుంబానికి ఆర్థిక సమస్యలు తీర్చు, అనారోగ్యాలు తీర్చు, నా బిడ్డల్ని గొప్ప స్థితిలో ఉంచు, మంచి ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్లు చేయి, మంచి చదువులు అడగలేదండి. యేసుక్రీస్తు ప్రభు దొరికాడేక ఆ మనసులో మాట చెప్పి, ఎందుకో ప్రభా అదిగో నా బిడ్డలు ఇద్దరు ఉన్నారు, నా కోరిక ఒకటే, నువ్వు ఇక్కడ మాకు ఏమి ఇచ్చినా ఈగిపోయినా, మాకు అనారోగ్యం ఉండా, కష్టాలున్నా, అప్పులుండా, ఏ ఊపి ఉండా, మేము మాత్రం ఇక్కడ మేము ఎదకం, ఎప్పుడొకటి మేము చనిపోతాం, మేము నీ మొదట నీ రాజ్యాన్ని ఎత్తుకుతున్నాం, నీ నీతి కావాలి మాకు, నీ రాజ్యం కావాలి, నీతి కావాలి, అందుకే మేము అడుగుతున్నాం. ఇదిగో నా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, ఒకరిని మాత్రం నీ పరలోకంలో కుడివైపు కూర్చోబెట్టుకో, ఇంకొకరిని ఎడమవైపు కూర్చో, నాకు ఇది చాలు ప్రభాని. ఎంత చక్కగా అది తెలిసి అడిగినా తెలిసి అడగకపోయినా ఎంత తృష్ణ కలిగి ఎంత ఆశ కలిగి అడిగిందండి. హల్లెలూయా. ఎంత గొప్ప బోధ, ఎంత గొప్ప ప్రవర్తన బిడ్డలకు నేర్పిందండి. హల్లెలూయా. నేర్పుతున్నావా నీ బిడ్డలకి? ప్రభువా నా బిడ్డలకి నీ రాజ్యంలో స్నానం ఈ ప్రభా, నా బిడ్డలు నీ రాజ్యంలో మరి చేరే విధంగా నీతిని వెదికే విధంగా బాప్తిసం ఈ ప్రభా పొందుతారు ప్రభు అని అడిగావా? అడగు అడగు. ఏ కాడికి నా బిడ్డల్ని దీవించాయా, అది ప్రభు ఇది ప్రభు అని. వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ నీ బిడ్డల్ని పనికి మాలను చేస్తున్నావు. నీ బిడ్డలు సినిమాలు షికారులు ఎదుగుతున్నారు, పార్కులు పబ్బులు క్లబ్బులు డిస్కో తెక్కులు ఎదుగుతున్నారు, మద్యం షాపులు ఎదుగుతున్నారు, వ్యభిచారం ఊపు కోసం తిరుగుతున్నారు, దొంగతనాలు మోసాలు అబద్ధాలు చేస్తున్నారు, ఆడుతున్నారు, మోసపుచ్చుతున్నారు మిమ్మల్ని. ఎందుకో తెలుసా? నీది మోసపూరితమైన భక్తి, యేసుక్రీస్తు ప్రభుని ఎదిగే భక్తి కాదు నీది. ఈ లోక సంబంధమైనవన్నీ అడుగుతున్నావు, ఆయన ఇచ్చింగులనే తప్పిపోతున్నావు, కష్టం రాంగులనే అనవసరం దేవుడు సన్నిధికి వచ్చానయ్యా. బ్రదర్ మా గురించి బాగా ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తా? నిద్రపోతావా? బాగా తిని ఆ ముసలం ముచ్చట్లు ఇళ్ళేమని తిరుగుతూ ఉంటావా? నువ్వు ప్రార్థన చేయ ముందు నువ్వు మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పెద్ద పెద్ద ఆయు గారి దగ్గర ఈఏ దగ్గర దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నా ఏసీ అని విశ్వసించు. నీ విశ్వాసంలోనే స్వస్థత ఉంది. స్వస్థతలన్నీ అద్భుత కార్యాలను ఎవరి దగ్గర సేవకుల దగ్గర పెట్టలేదండి, విశ్వాసంలోనే పెట్టాడు దేవుడు.
యేసుక్రీస్తు ప్రభు నీ విశ్వాసాన్ని స్వస్థపరిచాడు అన్నాడు. నువ్వు అలాంటి జీవితం జీవించు, దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి ఇంకో వాక్యాన్ని చూసినట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23:42 వచనం చూస్తే ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నువ్వు దేవునికి స్తోత్రం హల్లెలూయా. కుడివైపు దొంగండి ఎంత గొప్ప ప్రార్థన చేశాడు చూడు. ఎడమవైపు కుడివైపు దొంగలు ఇద్దరు ఉన్నారు. ఒక దొంగ ఏమో ఈ శరీర ఆశలకు తీర్చమని అడిగాడు, నా ప్రాణాన్ని బ్రతికించు, నువ్వు చక్కగా గనక ఇప్పుడు బ్రతికితయ్యా ఎడమవైపు దొంగ, నన్ను నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితయ్యా, నువ్వు తప్పించుకొని మమ్మల్ని తప్పించు. అంటే ఏంది, మళ్ళీ ఆయన తప్పితే దొంగతనం చేసుకుని తిరుగుతాడు, మళ్ళీ ఆయన తప్పితే వ్యభిచారం చేసుకుని తిరుగుతాడు, మళ్ళీ ఆయన తప్పితే ఇంకా ఘోరమైన అనేకమైన కుటుంబాలను కూలుస్తాడు. కానీ వాడు ఎంత బుద్ధిహీనంగా మాట్లాడు చూడండి. కానీ కుడివైపు దొంగ అంగీకరించాడు, అయ్యో ఖచ్చితంగా ఈ లోకరక్షకుడే, మా శాపాలని కీడుని తీసివేయటానికి, మా పాపాలని కడిగి వేయటానికి ఆ కలవరు కొండపై శిలుమ్రానుపై పాపం చేయకుండా, పాపలను పుట్టకుండా, పాపలను పెరగకుండా, పాపలను తిరగకుండా, పాపల మధ్య తిరిగి పాపలను పవిత్రులుగా చేసి ఆయన రక్తం ద్వారా మాకు విముక్తి కలిగించడానికి వచ్చిన సర్వసృష్టికర్త నిజమైన దేవుడు ఈయనే అని అంగీకరించాయా. ఇదిగో నన్ను మాత్రం బ్రతికించొద్దు, నాకు ఈ లోకల ఆశనాలు తీర్చొద్దు, ఇదిగో ఒక్క కోరికయ్యా యేసు ప్రభువా, ఇదిగో ఇప్పుడు దాకా కుడివైపు దొంగలా ఉన్నాను కదా, నీ రాజ్యంలో నువ్వు వచ్చేటప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. హల్లెలూయా. దేవుడు ముచ్చట పడిపోయాడండి. ఆ కుడివైపు దొంగ ఏమైనా అనుభవాలు ఉన్నాయని దేవుడితో ఒక్కసారి నమ్మాడు, విశ్వసించాడు. దేవుడు అద్భుతరే పిచ్చోడా, నువ్వు ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు దొంగతనాలు, మోసాలు, నరిహత్యలు, వ్యభిచారాలు అందరం కొల్లగట్టి చివరి క్షణం చచ్చే సమయం నన్ను అడుగుతావా, పోపో నీకు నేను నువ్వు నరకానికి అన్నాడు యేసుక్రీస్తు. అందండి ఎంత గొప్ప దేవుడు చూడండి. చివరి క్షణాల్లో కూడా ఆయన కోరుకుంటే దేవుడు రాజ్యానికి ఇస్తాడు, గొప్ప ఛాన్స్ కొట్టే లక్కీ ఛాన్స్ కొట్టాడని కుడివైపు దొంగలు. ఈరోజు ఎంతమంది ఎడమవైపు దొంగలా తయారవుతున్నారు, ప్రాణాపాయం రాగానే వణికిపోతారు. ఆ సేవకుడికి ఈ సేవకుడికి అందరూ ఫోన్లు చేస్తే కానీ వాళ్ళు ప్రార్థన చేసుకోరు. లేదు లేదు నా సహోదరి, కుడివైపు దొంగ ఆయన రాజ్యాన్ని వెతికాడు, పరదేశికి చేరు. ఎడమవైపు దొంగ ఆయన రాజ్యాన్ని అడుగు భూలోకాన్ని ఎతికాడు, నరకానికి వెళ్ళిపోయాడు. అందుకే చక్కని మాట అంటాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకట్లేదంటే, నువ్వు ప్రార్థన చేయకుండా మరి భక్తి సరిగా విశ్వాసం లేకపోతే నువ్వు ఖచ్చితంగా పాపంలో చచ్చిన. నిజమైన దృష్టి దేవుడు దృష్టిలో ఎవరు చనిపోయిన తెలుసండి, శారీరకంగా చనిపోయిన కాదండి, స్పిరిచువల్గా చనిపోయిన అందరూ దేవుని దృష్టిలో శవాల్లా కనపడుతున్నారు. ఇప్పుడు ఒక శుభవార్త ఏమిటంటే, ఇప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నువ్వు ఏం చేయాలి తెలుసా, క్రీస్తుతో బ్రతకాలి. బ్రతకాలంటే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి నమ్మి మారు మనసు రక్షణ బాప్తిస్ పొందిన వంటి ఆశీర్వాదాలు కూడా చూడకుండా శ్రమ అనుభవంలోకి వెళ్ళి కష్టపడి అన్ని అనుభవాల రుచి చూసి ఏసైన వదలకుండా నాకు నీ రాజ్యమే కావాలని నీతినే కావాలని బలమైన ప్రార్థన చేయి, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పాత రోత పాపిష్టి జీవితాన్ని పాతి పెట్టకుండా దొంగ ముసుగులేసుకొని పైకి దేవుని సన్నిధిలో కనపడుతున్నట్టు వస్తున్నావు, దేవుని సన్నిధిలో లేవు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకున్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో లేరు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు నోటితో చెబుతున్నారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అండి, నీకేమైనా ఉన్నాయి, నువ్వు దేవుని వెతుకుతున్నప్పుడు దేవుడు నీకు కావలసిన ఎతికి ఇస్తాడండి, అనుగ్రహిస్తాడు, పో వెళ్ళి ఇచ్చేయమని. ఇలా చేయాలని కోరుకుంటున్నా. చూడండి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రార్థన చేశారు, చెరవ విముక్తి కలిగిస్తే దేవుని విడిచివేశారండి. మరి చూడండి ఇక్కడ చూస్తే మార్త ఏమో లోక సంబంధమైన పనులు పెట్టుకుంది, మరి ఏమో దేవుని రాజ్యాన్ని వెతుకుతుంది, దేవుని రాజ్యానికి చేరే మాటలు వెతుకుతుంది. జెబెదయి కుమారుల తల్లి తన బిడ్డల్ని దేవుని రాజ్యంలో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటుంది. చూడండి ఆ కుడివైపు దొంగ దేవుని రాజ్యాన్ని వెతికాడు, ఎందుకంటే ఆయన ఈ లోకంలో కొరకు జీవించాడు, 33.5 సంవత్సరం జీవించాడండి, చరిత్రను సృష్టించాడు. ఏ రాతి బొమ్మ, మట్టి బొమ్మ, చెక్క బొమ్మ, చెత్త బొమ్మ చేయలేనివని సృష్టించి సవాలు విసిరాడు ప్రపంచానికి. అన్ని దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా, వండరు వండరు ఆయన లాంటి వారు, ఆయన రాజ్యంలో కలుసుకోవాలి ఆయన్ని, అప్పుడే నిజమైన బిడ్డలని అలా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని విని శ్రద్ధగా మీరు దేవుని సన్నిధులు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. ఏం అడగబాక ఆయన రాజ్యాన్ని నీతిని నాకు ఈ ప్రభువుని ప్రార్థించి నీకు అన్ని ఇస్తాడని నేను వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను.